subscribe to our YouTube channel. Like and share this video. ఉత్తానపాదుడు ఆ ఉత్తానపాదుడికి సురుచి సునీతి పేర్లు ఎంత గొప్పగా ఉన్నాయో చూడండి. అందులోనే రహస్యం ఉంటుంది. ఉత్తానపాద అంటే పాదములు ఇలా ఎత్తినవాడు, ఎప్పుడు ఊర్ధ్వలోకముల వైపు అంటే ఉదాత్తమైన మార్గములో నడిచేవాడు ఉత్తానపాదుడు. ఏ పేరు తీసుకున్నా దానికి సార్థకమైన అభ్యుత్పత్తి అర్థం గొప్పగా ఉంటుంది. మామూలుగా మన వాళ్ళు పేర్లు పెడుతుంటారు, నోటుకొచ్చిన పేర్లన్నీ నెట్లో చూసి పెడుతూ ఉంటారు. నేహ అంటారు. నేహ అంటే ఏమిటి, నా ఇహాని ఇక్కడ లేదు అని అర్థం. అపార్థం వస్తుంది. ఏదో వాడు పక్కింటి వాడు స్నేహ అన్నాడని వీడు సకారం తీసి నేహ అంటాడు, వాడు నా తీసేడు ఇంకోడు సేహ అంటాడు. అన్నీ అపశబ్దములు పెడుతూ ఉన్నారు. నన్ను అడుగుతుంటారు చాలామంది, రెండు అక్షరాల్లోనే గొప్పగా ఎన్నో పేర్లు పెడుతుంటా, కానీ అందరికీ పెట్టలేం కదా మనమే. అందరూ ప్రజ్ఞావంతులు నెట్లో చూసి పేర్లు పెడుతూ ఉంటారు. దాని పేరే నెట్టు, అది వల ఊరికనే బంధిస్తుంటుంది. ఊరికూరికే కాళ్ళకు చుట్టుకుంటుంది, మెడకు చుట్టుకుంటుంది, అక్కడెక్కడే తిప్పుతూ ఉంటుంది. బయటికి పోయినట్టు ఉండదు, వీడు ఎప్పటికీ బయటపడినట్టు ఉండదు, దాంట్లో పడి తిరుగుతూ ఉంటారు. ప్రపంచమంతా అట్లా అయిపోయింది నెట్టుకు వశమై. సరే, ఏమైనా ఆ ఉత్తానపాదుడు ఆయన మహానుభావుడు. ఉత్తానపాదుడు అటువంటి ఉదాత్తమైన లక్షణములు కలవాడు ఉత్తానపాదుడు. ఆ ఉత్తానపాదునికి సురుచి సునీతి. సురుచి అంటే ఆమె చాలా సౌందర్యవతి, కానీ ధర్మం లేదు అక్కడ. రుచిగా ఉన్న పదార్థం ఆరోగ్యాన్ని కలిగించదు. సునీతి రెండో, ఆమె నీతివంతురాలు. ఈ సునీతికి ఓ పిల్లవాడు పుట్టాడు. వాడు ఒకసారి తండ్రి ఒడిలో కూర్చున్నాడు, పెద్ద చక్రవర్తి ఆయన. ఉత్తానపాదుడు చాలా భూమండలాధీశుడు ఆయన. భూమండలం అంటే ఇంత ఇంత దేశము కాదు, సాగర మేఘలాం పృథివీం అన్నారు. అంటే అప్పుడు భూమండలం ఎలా ఉండేది, ఇదే నెట్టులోనే వెనక్కి వెళితే తెలుస్తుంది మీకు. మొత్తము సముద్రములన్నీ ఇలా ఒకే చోట ఉండేవి, మధ్యలో లేవు సముద్రాలు, భూమండలం అంతా ఒక చోటే ఉంది, చుట్టూ నీళ్లున్నాయి. అందుకని సాగర మేఘల అన్నారు, అంటే వడ్యాణము. సముద్రమును వడ్యాణముగా కల భూమి. మీకు కొన్ని వేల ఏళ్ళు, ఒక వెయ్యేళ్ళు, ఎన్నో వేల అక్కర్ల, ఒక వెయ్యేళ్ళు ముందుకెళ్ళారంటే మీకు భూమి ఎంత దగ్గరికి కనపడుతుంది. నీళ్లు మధ్యలో ఉండవు, నదులు ఉంటాయి, అంతేగాని సముద్రాలు మధ్యలో ఉండవు. అటువంటి భూమిని పరిపాలించారు రాముణ్ణి చెప్పేటప్పుడే. శశాస ఏకపురీమివా అన్నాడు కాళిదాసు. రామచంద్రుడి కాలంలోనే, అంతకన్నా ముందు కాలం మనం మాట్లాడేది, రాముడి కన్నా పూర్వం ఇది కృతయుగం. రాముడు త్రేతాయుగం, మనం కృతయుగం గురించి మాట్లాడుతూ ఉన్నాం. అందువల్ల ఇంకా పూర్వమైన కాలం ఇది. శశాస ఏకపురీమివ, మొత్తం భూమండలమునంతా ఒక నగరమును పరిపాలించినట్లు పరిపాలించాడయ్యా శ్రీరామచంద్రుడు అన్నాడు. ఎంత అద్భుతమో చూడండి, ఎలా పరిపాలించాడయ్యా, సత్వగుణం. ఇలాంటి స్థితిలో రాముడు ఎలా ఉంటాడు, ప్రజలందరికీ ఆదర్శం. ఆయన వాక్కు శాసనముగా ఉండేది. రాముడే అలా ఉన్నాడంటే తత్పూర్వ యుగములు మనం మాట్లాడుతూ ఉన్నాం, అంటే కృతయుగము గురించి. సరే, ఆయన అలా అయ్యేటప్పటికీ, ఒళ్ళో కూర్చునేటప్పటికీ పిన్నతల్లి వచ్చి తోసేసింది. నీవు నాన్నగారి ఒళ్ళో కూర్చోడానికి నువ్వు అర్హుడివి కాదు, పో అని తోసేసింది. తోసేస్తే పిల్లవాడు కదా పాపం మనసు నొచ్చుకున్నాడు. నొచ్చుకుని దుఃఖంతో బాధతో అడవికి వెళ్ళిపోయాడు. ఎవరికీ చెప్పకుండా, అయ్యో పిల్లవాడు ఎక్కడ పోయాడని తల్లిదండ్రులు వెతుకుతున్నారు. వీడు అడవికి వెళ్ళిపోయాడు. వాడి యోగం మహానుభావుడు, వాడి జన్మ విశేషము. నారదుడు ఎదురయ్యాడు, ఎక్కడరా పోతున్నావు అన్నాడు. తపస్సు కన్నాడు. తపస్స, నీ వయస్సు ఏమి, నువ్వేమి, నీ ఉండడమేమి, నువ్వు తపస్సు చేయడం ఏమిట్రా అని ఆశ్చర్యపోయాడు. అవునండి, తపస్సుకి వెళుతున్నాను మహావిష్ణువు గురించి అన్నాడు. వాడిని చూస్తే చాలా ముచ్చట అనిపించింది పాపం. నారదుడంతటి వాడికి సంతోషం కలిగింది. ఒరే మహానుభావ, నువ్వు అంతటి వాడివే అయినట్లున్నావు, ఇదిగో ఈ మంత్రం తీసుకో అని వాడికి ఒక మంత్రోపదేశం చేశాడు నారదుల వారు. చేస్తే అతడు చాలా అద్భుతమైన తపస్సు చేశాడు. నారాయణమూర్తి ప్రత్యక్షమయ్యాడు. నాయనా, నీవు సామాన్యుడివి కాదు, ఇదిగో ఇన్ని వేల ఏళ్ళు నువ్వు సర్వభూమండలమును పరిపాలించే మహాయోగజాతకుడివి, నీకు వరమిస్తున్నాను, పో, నువ్వు అప్పుడు రా, ఇప్పుడే అడవులకు వెళ్ళటం కాదు అని ఆయన మొత్తము రాజ్యాధికారం ఇచ్చాడు. ఈ తల్లులు ఒళ్ళో నుంచి, వీడు తండ్రి ఒళ్ళో నుంచి తోసేస్తే నారాయణమూర్తి లక్ష్మీనారాయణమూర్తి ఒడిలో కూర్చున్నాడు సాక్షాత్తు వాడు. ఈ ఒడి ఏమి లెక్క. అందువల్ల మళ్ళీ తల్లిదండ్రులందరూ వాడి చుట్టూ తిరిగాడు. వాడు మహాభూమండలాధిపతి అయ్యాడు. అలా వేల ఏళ్ళు పరిపాలించి ఆతడు
సప్తర్షి మండలము కన్నా పైన ఉన్న ఊర్ధ్వముగా ఉన్నటువంటి ధ్రువ మండలమునకు ఆయన అధిపతి అయ్యాడు. శాశ్వతముగా ధ్రువుడు అయిపోయాడు. ధ్రువ ధ్రువాహి పర్వతాహ అన్నాడు. ధ్రువం అంటే శాశ్వతం అని అర్థం. ఈ లోకములు ఎంతవరకు ఉంటాయో అంతవరకు నువ్వు ఉంటావు పోనాయన అన్నాడు. దానికి ఆ ధ్రువమండలము అన్నాడు. అటువంటి ధ్రువమండలము ఆయన పేరుతోనే ఏర్పడింది. ఆకాశము వైపు చూస్తే సప్తర్షి మండలం కనపడుతుంది మనకు, దానిపైన ధ్రువమండలము. అటువంటి చోట ఆయన శాశ్వతత్వాన్ని సంపాదించుకున్నాడు మహానుభావుడు అయినటువంటి ధ్రువుడు. అటువంటి ధ్రువ చరిత్ర వినటం అన్నది ఏమిటంటే మనందరికీ కూడా ధ్రువత్వము సిద్ధిస్తుంది. ఒక్కొక్క చరిత్ర వింటే ఏమి లాభము? ఈ కథ వింటే మనం ఏదో సినిమా చూస్తాం, వాడేదో గొప్పవాడు, ప్రతివాడు ఏదో చేస్తాడు, నేను ఎందుకు చేశానంటే అంటాడు వాడు, దొంగతనం చేస్తాడు, చేసి నాకప్పుడు ఆకలి అయింది, లేకుంటే దొంగతనం చేసేవాడిని కాదు అని. ఆకలి అయితే దొంగతనం చేస్తావారా నువ్వు? కానీ వాడు హీరో మనకు. ఏం చేస్తాం, మన దురదృష్టము వాడి యొక్క అదృష్టము, మనలాంటి వాళ్ళు ప్రేక్షకులు దొరకటం. అందువల్ల వాడు ఎందుకు చేశాను అని కారణం చెప్తాడు, అది మనం చూస్తూ అహహహ అని ఆనందిస్తాం. ఏముంది అందులో నిస్సారం అన్నమాట. కానీ ఇవి అటువంటివి కావు. ఇవి నీ చిత్త ప్రవృత్తిని ఒక అద్భుతమైన, ఒక ఉదాత్తమైన మార్గములో, ఒక ప్రతిభామయమైనటువంటి మార్గములో, ఒక విజయ మార్గములో నడిపించేటువంటి ఘట్టములు ఇవి. వాడు పిల్లవాడు చూడండి ఎంత పట్టుదల, మొత్తము భూమండలంలోనే శాశ్వత స్థితిని పొందాడు. ఆ గగన మండలములో అటువంటి ఉదాస్థితి, ఉదాత్త స్థితికి చేరుకున్నాడు ధ్రువుడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్, లైక్ అండ్ షేర్ దిస్ వీడియో.